అబ్రహాం లింకన్ ఆయన పరిపాలన కాలంలో ఒక అడుక్కునే భిక్షగాడు ఉన్నాడు. ఇళ్ళమిటి ఇళ్ళమిటి అడుక్కునేవాడు. అయ్యా ధర్మం చేయి, ధర్మం చేయి, ధర్మం చేయి అని అడుక్కునేవాడు. ఆయా సందర్భాలు వస్తే అబ్రహాం లింకన్ గురించి చెప్పేవాడు. ఎవరో గొప్పగా చెప్పేవాడు, అడుక్కునేవాడు. అబ్రహాం లింకన్ ఎవరో తెలుసా? నా స్నేహితుడు. చిన్నప్పుడు మేము ఇతను కలిసి ఆడుకున్నాం, ఒకే బళ్ళోకి వెళ్ళాం, ఒకే చోట తిరిగేవాళ్ళం, ఒకే చోట ఆడుకునేవాళ్ళమే. వాడు నా స్నేహితుడు అని చెప్పేవాడు. అందరు ఏడిపించాడు, పిచ్చాడు అనుకున్నాడు. కానీ అబ్రహాం లింకన్ గురించి ఎప్పుడు చెప్తానే ఉండేవాడు అతను. ఎక్కడికి వెళ్ళిన అబ్రహాం లింకన్ నా స్నేహితుడు. ప్రెసిడెంట్ అయిన తర్వాత కూడా నేను అబ్రహాం లింకన్ని కలిశాను, నన్ను గుర్తుపట్టాడు, నాతో మాట్లాడాడు అని చెప్తూ ఉండేవాడు. ఎవరు పెద్దగా పట్టించుకునేవాళ్ళు కాదు. ఒకరోజు ఒక వ్యక్తికి డౌట్ వచ్చేసింది, రేయ్ నీకు అబ్రహాం లింకన్ స్నేహితుడా? నువ్వేడ ఇళ్ళమిట అడుక్కునేవాడు, ఆయన ప్రెసిడెంట్ రా, అసలు ఆయన 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 దరిదాపుల్లోకి వెళ్ళటానికి కూడా మనకు అవకాశం లేదంటే నాకేం చదువు అవ్వలేదు, నేను ఇట్టు తయారయ్యాను. కష్టపడి చదువుకున్నాడు, వీధి లైట్ల కింద కూర్చొని చదువుకున్నాడు, వెట్టి చాకరీ చేసి చదువుకున్నాడు, పట్టుదలతో చదువుకున్నాడు, గొప్పవాడు కావాలన్న ఉద్దేశంతో చదువుకున్నాడు. నాలాంటి పేదలకి ఏదో ఒకటి నేను చెయ్యాలని పట్టుదల కలిగి చదువుకున్నాడు వాడు, పెద్దోడయ్యాడు. నేను చదువు మీద శ్రద్ధ పెట్టగిట్ట దరిద్రుడినే అని చెప్పాను ఎవడామేవాడు. ఒకడు అడిగాడు, అబ్రహాం లింకన్ నా స్నేహితుడు అంటున్నావు కదా, నీ దగ్గర ఏమన్నా ఆధారం ఉందా? ఆయన స్నేహితుడు అంటానికి ఏమన్నా రుజువు ఉందా అన్నాడు. వీడన్నాడు, ఉంది, నా దగ్గర ఉంది. ఆయన ప్రెసిడెంట్ అయిన తర్వాత ఒకసారి కలిసాను ఆయన నేను. ఆ రోజు ఆయన సంతకం పెట్టినటువంటి ఒక కాగితం నాకు ఇచ్చాడు. ఆయనకు గుర్తుగా ఆయన సంతకం నా దగ్గర పెట్టుకొని ఉన్నాను. ఏదిరా చూపిరా అన్నాడు. ఆ అడుక్కునే అదే అది ఉండేది కదా సంచయ, అది ఇది సంథింగ్, దాంట్లో నుంచి జోలులో నుంచి ఒక మడతలు పెట్టిన పేపర్ తీశాడు. పేపర్ తీసి, ఇదిగో అబ్రహాం లింకన్, ఆయన్ని నేను కలిసినప్పుడు నన్ను గుర్తుపట్టి నా స్నేహితుడు నాకు ఇది ఇచ్చాడు అన్నాడు. పేపర్ గబగబా ఓపెన్ చేశాడు. ఏదేదో రాసింది దాని మీద. నిజంగా చూస్తే కింద అబ్రహాం లింకన్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రెసిడెంట్ అబ్రహాం లింకన్ అనేసి గవర్నమెంట్ రాజముద్ర కొట్టి ఉంది. ఒరే నిజమే, వీడు అబద్ధం చెప్పలేదు, అబద్ధం చెప్పలేదు, నిజమే. ఎప్పుడన్నా ఈ పేపర్ చదివావా నువ్వు అన్నాడు. నాకు చదువు సరిగ్గా రాదు, ఇందులో ఏమి రాశాడో తెలియదు, కానీ వాడి సంతకం ఒక్కటి నాకు గుర్తు, దానికోసమే దాచిపెట్టుకున్నాను అన్నాడు. అరే దీంట్లో ఏం రాసిందో నువ్వు చదవలేదా? చదువు రాదు అన్నాడు. చదువు రాదు, నాకు అబ్బలేదు ఏం రాశాడు. పోనీ ఎవరితో అన్నా చదివించుకున్నావా నువ్వు అన్నాడు. ఎవరితో చదివించుకోలేదు, ఆ కాగితం నాకు ఇచ్చాడు వెళ్ళగానే దాన్ని జోళ్ళు పెట్టుకున్నాను అంతే. ఎప్పుడన్నా గుర్తొస్తే వాడి సంతకాన్ని చూస్తాను నేను. ఇందులో ఏం రాశాడో తెలుసా? వీడు బ్రతికినంతకాలం, వీడు బ్రతికినంతకాలం వీడు అడుక్కోకూడదు ఎక్కడ. వీడికి నెల నెల కావలసిన ప్రొవిజన్ అంతా నా ధననిధిలో నుంచి పంపించండి అని లెటర్ రాసి ఇది పలానా చోట ఇరా అని చెప్పాడు ఫ్రెండ్కి. ఈ కాగితం నువ్వు వెళ్తా వెళ్తా పలానా గేటు దగ్గర పలానా వాడికి ఇచ్చేళ్ళు అని ఇచ్చాడు రాసేప్పుడు. వాడు ఈ సంతకం నా దగ్గర ఉండాలి, వాడికి ఇస్తే ఈ కాగితం పోయిద్దాం, ఈ సంతకం పోయిద్దామని జాగ్రత్తగా మడతలు పెట్టి జోళ్ళు పెట్టుకుని వచ్చేసాడు. ఆయన దాని మీద ఏం రాశాడు తెలుసా? అమెరికా గవర్నమెంట్కి లెటర్ రాశాడు, ప్రెసిడెంట్ వీడు నా స్నేహితుడు, వీడు బ్రతికినంత కాలంలో ఎక్కడ అడుక్కోకూడదు, వాడికి తినడానికి ఉండడానికి వాడు సుఖంగా సంతోషంగా ఉండడానికి కావలసిన సమస్తాన్ని నా ధననిధిలో నుంచి నేరుగా వీడికి నెల నెల పెన్షనో సంథింగ్ జీతం అనుకోండి ఏదనుకోండి వెళ్ళాలని రాసి పెట్టించాడు. వాడు చదవలేదు, చదివించుకోలేదు, దాన్ని జోళ్ళు పెట్టుకొని తిరుగుతూ ఉన్నాడు. ఒరే ఎంత తప్పు చేసావురా, అమెరికా ప్రెసిడెంట్ నీ స్నేహితుడై ఉండి ఇళ్ళమిట అడుక్కుంటున్నావు నువ్వు,
నీ స్నేహితుడు ఏం చేశాడు తెలుసా? నువ్వు కష్టపడకుండా బ్రతకాలని, శ్రమ పడకుండా, నువ్వు ఏ పని చేయకుండా సుఖంగా సంతోషంగా నువ్వు తినాలనుకున్నది తిని, ఉండాలనుకున్న స్థితిలో ఆనందంగా ఉండాలని, నీకు కావలసిన ప్రొవిజన్ అంతా నెల నెల ఆయన ధననిధిలో నుంచి నీకు అందాలని రాసిపెట్టాడు రా, దీన్ని ఎందుకురా మడత పెట్టాడు పెట్టావు, ఎంత తప్పు చేసావు, ఎంత పేదరికాన్ని అనుభవించావు, ఎంత నష్టపోయావు, అసలు నీ గురించి ఏం చెప్పాలి నేను, నాకు అర్థం కావట్లేదు. అమెరికా ప్రెసిడెంట్ నీకు సిఫార్సు చేసినటువంటి లెటర్ దగ్గర పెట్టుకొని ఇంతకాలం ఇళ్ళమిటి అడుక్కుంటున్నావా? నాకు ఇదిగో ఈ పత్రిక, ఇదిగో ఈ మాట చదివినప్పుడు కూడా అదే గుర్తొచ్చేసింది. నా ధన నిధిలో నుంచి వీడికి కావలసిన సమస్తం వాడు బ్రతికినంతకాలం అందాలి అని రాసి పెడితే దాన్ని కూడా వీడు చూసుకోవాలి. మనం అదేనండి, దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకాన్ని జయించేశారు, మనం కాదు, ఆయన జయించి విజయాన్ని మనకిచ్చేసాడండి. వీడికి శిక్ష లేదు పాపం మీద, లోకం మీద, మరణం మీద, సమాధి మీద, దుఃఖం మీద, అప్పుల మీద, అనారోగ్యాల మీద, సమస్త బలహీనతల మీద నువ్వు జయశాలివని ముద్రేసి ఇచ్చేసాడండి దేవుడు. ఆయన ద్వారా నీకు విజయం. అప్పుల మీద నీకు విజయం ఇచ్చాడు, అనారోగ్యాల మీద నీకు విజయం ఇచ్చాడు, అసమాధానం మీద నీకు విజయం ఇచ్చాడు. నీవు దేనికి భయపడుతున్నావో, దేనికి కలవరపడుతున్నావో, దేనిని బట్టి దిగులు పడుతున్నావో, ఆ సమస్తం మీద నీకు విజయాన్ని దేవుడు ఇచ్చేశాడు. మారు మనసు పొంది బాప్తీసం పొందేవంటే అర్థం ఏంటో తెలుసండి? ఆయన కుమారుడు, ఆయన కుమార్తె అని ముద్ర పొందావు. దేవుడు మంచివాడు, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, దేవుడు నీ తప్పులన్నీ క్షమించేశాడు, నీకు కావలసినంతా ఇచ్చేశాడు. ఆయన సిలువ మరణ జనన మరణ పునరుద్ధానాల ద్వారా, సిలువ యజ్ఞము ద్వారా, ఆయన కార్చిన రక్తము ద్వారా సమస్తమైన విజయము నీ కొరకు ఆపాదించాడు. నీవు దేవుని బిడ్డవి, దేవుని కుమారుడివి, దేవుని కుమార్తెవని ముద్ర వేశాడని ఉందండి. నాలో చిన్న పాపం ఉంది, ఆ పాపం చేసావు, తెలుసో తెలియకో చేసావు. యేసు యజ్ఞము జరిగించిందెందుకు? నీ పాపములను క్షమించడానికి, నీ పాపములను సిలువ రక్తంతో కడిగి వేయడానికి. ఆ పాపాన్ని బట్టి దేవునికి దూరం అయిపోతారండి, ఆ అప్పులను బట్టి దేవునికి దూరం అయిపోతారు, ఆ మనుషులను బట్టి దేవునికి దూరం అయిపోతారు, ఆ కలవరాలను బట్టి దేవునికి దూరం అయిపోతారు. ఏదో నన్ను దేవుని దగ్గరికి అది వస్తే నన్నేం చేసిద్దో భయం. మారు మనసు పొందని వాళ్ళందరూ మారు మనసు పొందండి, బాప్తీసం పొందని వాళ్ళందరూ బాప్తీసం పొందండి అంటే వాళ్ళలో ఒక భయం ఉంది, రేపు అమ్మాయి పెళ్ళి అయిపోయినాక తీసుకుంటాను, లేకపోతే అమ్మాయి పెళ్ళి అయిద్దో కాదు. అసలు దేవుడు ఉంది ఎందుకండి? బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? గర్భఫలము యెహోవా ఇచ్చే బహుమానం, కుమారులు ఆయన అనుగ్రహించే స్వాస్థ్యము. దేవుడు నీ బిడ్డను దేవుడు నీకు ఇచ్చాడని నమ్మితే అసలు ఆ పిల్లకి పెళ్లి చేస్తాడన్న నమ్మకం నీకు ఉండదా? దేవుడే చేస్తాడని. ఏదో ఒక చిన్న సంఘటన ఉండితే అది అయిపోయిన తర్వాత బాప్తీసం పొందాలనుకుంటారు. ఇంకా అట్లా 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 దేవునికి దూరం దూరం దూరం. మన లోపల కూడా చాలా గూడు కట్టుకొని ఉంటాయి, చాలా ఆలోచనలు పిల్లలు పెట్టుకుంటాయి, పిల్లలు పెట్టుకుంటాయి. దేవుని ఆశీర్వాదం ఇటు రావటానికి లేదు, దేవుని అండ రావటానికి లేదు, దేవుని క్షమాపణ రావటానికి లేదు, దేవుని ధైర్యం రావటానికి లేదు. కానీ ఒక్క ట్యాగ్ మాత్రం సంచిలో వేసుకొని తిరుగుతాం. ఒక లెటర్ ఏందో తెలుసా? నా స్నేహితుడైన అబ్రహాం లింకన్ రాసిచ్చిన లెటరు. ఆ లెటర్ను తీసుకెళ్ళి జోలు వేసాడండి, జోలు వేసి తిరుగుతా. చాలామంది దేవుని ప్రేమని రోగమనే జోలు వేస్తారు, దరిద్రమనే జోలు వేస్తారు, అప్పులనే జోల్లో దేవుని ప్రేమని వేసేస్తారు. మీరెవరంటే విశ్వాసులమే, విశ్వాసులు. విశ్వాసి అనేది విశ్వాసం ఎక్కడ ఉండితే తెలుసా? అప్పులు సంచిలో ఉండితే, విశ్వాసం రోగాలు సంచిలో ఉండితే. విశ్వాసం ఎక్కడ ఉండితో తెలుసా? బలహీనతలనే సంచిలో వేసుకొని తిరుగుతాడు. విశ్వాసం అంటే ఏంటి? అప్పులను జయించటానికి, రోగాలు జయించటానికి, బలహీనతలను జయించటానికి దేవుడు నీకు రాజముద్రగా ఇచ్చేశాడు. దేవునికి స్తోత్రం. నువ్వు దేవుని కుమారుడివి, దేవుని కుమార్తెవి. నీకు విడుదల, స్వస్థత, ఆశీర్వాదం,
రక్షణ.